ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశం దాదాపుగా 5 గంటల పాటు మరి కొనసాగింది. అనేక అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో సుదీర్ఘంగా చర్చించినట్టు, అలాగే అధికారులతో అనేక విషయాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి, అనేక రకాల మరి పథకాలను ప్రారంభించడానికి నిధులు సమకూర్చుకునే విషయంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం వృద్ధుల పెన్షన్ పెంపుపై సంతకం చేశారు, ఆ జీవోపై సంతకం చేశారు. ఆ తర్వాత అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడుతూ మధ్యంతర భృతిని పెంచడానికి సుముఖం వ్యక్తం చేశారు. అది కూడా ప్రభుత్వంపై భారం పడుతుంది. అట్లాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారని చెప్పారు. దాదాపుగా దేశంలోని 26 రాష్ట్రాల్లో సిపిఎస్ విధానం అమలు జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మన దేశంలో, మన రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ రద్దు చేస్తే జరిగేటువంటి పరిణామాలేంటి, ఏ రకమైనటువంటి మరి ఆర్థిక భారాన్ని మోయాలి, లేదా ప్రభుత్వ ఉద్యోగులకి వెసులుబాటు ఏ రకంగా కల్పించాలి, ఈ మొత్తం అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్తున్నారు. అలాగే అక్టోబర్ నుంచి రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని మరి అమలు చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల సాధ్యాసాధ్యాలను చర్చించినట్టు చెప్తున్నారు. అంటే సంవత్సరానికి దాదాపు 12,000 రూపాయలు మరి ప్రతి రైతుకు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఈ అక్టోబర్ 15 నుంచి ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు, ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ మేరకు కూడా మరి అధికారులతో మిగతా వారితో చర్చించారు. ముఖ్యంగా ఆర్టీసీ విలీనం, దాదాపుగా 6,000 కోట్ల రూపాయల పైగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆర్టీసీ, దాదాపుగా గత ఏడాది 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసినటువంటి ఆర్టీసీ, 70,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ మరి ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది, విలీనం ద్వారా ప్రభుత్వం ఏ రకమైనటువంటి మరి జీతభత్యాలకు సంబంధించినటువంటి, ఇతర ఖర్చులకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్తోంది. వీటన్నిటికంటే ముందు 108, 104 వాహనాలు మూలబడిపోవటం, వాటి గురించి ఊసెత్తే వారే లేకపోవటం, గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 108, 104ని జనం మర్చిపోవటం, ఇవన్నీ పరిశీలించి వాటిని మళ్లీ పునరుద్ధరించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్తున్నారు. అంతేకాకుండా మరి ఆశా వర్కర్ల జీతాలు 10,000 రూపాయలు పెంచడమే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కూడా పెంచాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంత సుదీర్ఘంగా మంత్రిమండలి సమావేశం జరుగుతున్నప్పటికీ వివరాలు బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో మరి అధికారులో లేదా మంత్రులో లేదా వారికి సంబంధించిన వారో బయటకు వచ్చి ఏదో రకంగా వివరాలు బయటికి పొక్కుతూనే ఉండేవి. కానీ ఈసారి మాత్రం పూర్తి జాగ్రత్తలతో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలతో మరి ఏ విషయాన్ని బయటికి స్పష్టంగా తెలియనీయకుండా ఈ అంశాలు, 8 అంశాలు అయితే ఎజెండాలో పేర్కొన్నట్టు తెలుసు, కానీ వాటికి కాకుండా అక్కడ టేబుల్పై వచ్చేటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి, అక్కడికక్కడ స్పందించి మాట్లాడాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. అవన్నిటినీ కూడా వేటిని బయటికి పొక్కనీయకుండా జాగ్రత్త పడి మరి మంత్రివర్గ తొలి మంత్రివర్గ సమావేశాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు చెప్తున్నారు. ఈ మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రభుత్వ విధానాలు బయటికి రాబోతున్నాయి, వాటి ద్వారానే ఇప్పటికే ప్రజల్లో కొంత నమ్మకాన్ని కూడగట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రిమండలి మరికొంత నమ్మకాన్ని పెంచి రానున్న 5 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వంపై ఒక సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ఈ మంత్రిమండలి సమావేశం తర్వాత తీసుకునే చర్యలు దోహదపడతాయి, ఆధారపడి ఉంటాయి. కాబట్టి రానున్న రోజుల్లో మరింత ప్రజలకు దగ్గరగా వెళ్లే చర్యల కోసం ఆయన చర్చిస్తున్నట్టు కనబడుతోంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.